నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే, మారుమూల గ్రామాల్లో మంచినీటి సరఫరాలను పరిశీలించిన జోగురామన్న, కోట్లాది నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక కార్యక్రమాలు, నేత్రదానాల ఒప్పంద పత్రాలను అందజేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రిమ్స్లో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు. పేదోడి సంతింటి కల నెరవేరనున్న వేళ 100 డబుల్ బెడ్రూమ్ల గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు, బండల్ నాగాపురంలో ప్రారంభించనున్న ఎంపీ ఎమ్మెల్యేలు. ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, ప్రజలు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి సైతం మార్చి నెలలోగా శుద్ధమైన మంచినీటిని అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే జోగరామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులతో కలిసి ఆదివారం విస్తృతంగా పర్యటించిన ఆయన ఇంటింటికి నల్ల నీరు అందుతున్నదా లేదా అనే అంశంపై ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు మంచినీటి సరఫరా అందుతుందా లేదా అనే అంశంపై ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆదివారం నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జెడ్పీటీసీ అశోక్, ఎంపీటీసీ రమణ, సర్పంచ్ శరత్ పటేల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్లాల్, రాజేశ్వర్, ఖయ్యూంతో పాటు మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈలు మధుసూదన్, రమణ, ఏఈ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ వాసుతో పాటు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా చిన్న లోకారి, కొత్తూరు, కొలాంగూడ గ్రామాల్లో నీటి సరఫరా తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి బిగించిన నల్లలను పరిశీలించి నల్ల నీరు వస్తుందా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా నీటిని తాగి చూశారు. అదేవిధంగా కొలాంగూడలో నర్సరీని పరిశీలించారు. గ్రామంలో మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో కొందరికి అంత్యోదయ బియ్యం రావడం లేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో ఆయన స్పందించి వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని నాయకులకు సూచించారు. పొలం కూడా చిన్న ఈ మేరకు జోగురామన్న మాట్లాడుతూ 90% రోగాలు కలుషిత నీటి వల్లనే వస్తుంటాయని తెలిపారు. అందుకు గాను సీఎం కేసీఆర్ మారుమూల గ్రామాలకు సైతం శుద్ధ జలాన్ని అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మార్చి నెలకల్లా మంచినీరు అందించేందుకు ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలందరూ ఈ నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో కనీసం మంచినీటిని సైతం అందించలేని పాలకుల దుస్థితిని గ్రహించిన సీఎం కేసీఆర్ పరిస్థితులను మార్చేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. తాగే నీళ్ళతోటే బీమార్లు వస్తాయి. ఆ కిడ్నీలో రాళ్ళు కాకడ, కిడ్నీ నొప్పి, కడుపు నొప్పి, వాంతులు ఇవన్నీ అవే. దాంతో 70-80% రోగాలు నీళ్ళతోటే రావురా మనకు దూరం అవుతుంది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ప్రతి మన చిన్న లోకానికి 269 గ్రామాలకు మనం మార్చి 31కి మీ ఊళ్ళో ఎట్టత నీళ్ళు ఇస్తున్నామో మార్చి 31 తారీఖు
269 గ్రామాలకు నీళ్ళు ఇస్తాం. చిన్న చిన్న గూడల్ని 15 ఇండ్లు 20 ఇండ్లు 10 ఇండ్లు ఉన్నటువంటి గూడలకు కూడా మనం పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తున్నాం. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామంలో శ్రీ అలివేలు మంగ సైత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా సాగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని నయనానందంగా తిలకించారు. భీంపూర్ మండలం పిప్పలకోటి వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అలివేలు మంగ సహిత లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్యాణి గంగయ్య, ఎంపీటీసీ గడ్డం పద్మ, ఎక్స్ ఎంపీపీ లస్మన్న, వీడీసీ అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. జేసీ సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్జున శర్మ యొక్క ఒక నిమిషం పరబ్రహ్మ శర్మణో నత్రే లోక రక్షణ హేతునా శుభమంగళ సావధాన లక్ష్మీనారాయణ సావధాన. అదేవిధంగా జైనత్ మండలంలో సద్గురు అడానేశ్వర్ దాదాజీ పుణ్యతిథిని భక్తులు ఘనంగా నిర్వహించారు. జైనత్ మండలంలోని నిరాల గ్రామంలో సద్గురు అడానేశ్వర్ దాదాజీ పల్లకి శోభయాత్ర భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఈ పల్లకి శోభయాత్ర కొనసాగింది. పల్లకి ముందర భక్తులు నృత్యాలు చేశారు. భజన సంకీర్తనలను భక్తులు ఆలపించారు. ఈ సందర్భంగా భక్తుడు అడానేశ్వర్ దాదాజీ చెప్పిన ప్రవచనాలను ఆచరించి భక్తులు మంచి మార్గంలో నడవాలన్నారు. భక్తులు సన్మార్గంలో నడిచినప్పుడే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. ఈ పుణ్యతిథి కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి భక్తులు వస్తున్నారన్నారు. आणि इथं आल्याच्यानंतर एरियातले सर्व भक्तगण, गावकरी पूर्ण भक्त मंडळी आणि या महाराष्ट्रातले पूर्ण मुंबई, दिल्ली, नाशिक, पुणे, भगवती, दैली, उटी, अमरावती इथून सर्व भक्तगण, एरियातलं एकही गाव असं नाही की ज्या ठिकाणी दादाईचं प्रस्थान नाही. सर्व गाव, सर्व भक्त मंडळी या ठिकाणी येऊन आपापले वाईट व्यसनं दादाजीला अर्पण करतात आणि दादाजीचा आशीर्वाद घेऊन सद्बुद्धी मागून या ठिकाणी येऊन ते पलायन करतात. सीएम केसीआर पुट्टिनरोजु संदर्भंगा आदिलाबादलो जोगो फाउंडेशन आध्वर्यंलो पलु सामाजिक सेवा कार्यक्रमालनु चेपट्टारु. ఎమ్మెల్యే స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేత్రదానం ఒప్పంద పత్రాలను ఎమ్మెల్యే జోగరామన్నకు అందజేశారు. అదేవిధంగా రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అవయవాల దానాలతో మనిషి మళ్లీ పునర్జన్మను పొందవచ్చని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. అందుకుగాను ప్రతి ఒక్కరూ తమ అవయవాలను దానం చేసేందుకు ఒప్పంద పత్రాలను అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్రదాన ఒప్పంద పత్రం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి పూజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జెడ్పీటీసీ అశోక్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, కంటి వైద్యులు చెంపత్రావు, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, రాజేశ్వర్, ఖయ్యూం, జోగు ఫౌండేషన్ అధ్యక్షులు జోగు ప్రేమేందర్, సభ్యులు గోలి శంకర్, చందు, ప్రకాష్తో పాటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరమేశ్వర్ దంపతులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జోగు ఫౌండేషన్ అధ్యక్షులు జోగు ప్రేమేందర్లతో పాటు సుమారు 100 మంది టీఆర్ఎస్ పార్టీ యువకులు నేత్రదానాలు చేసేందుకు తమ ఒప్పంద పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. శివకుమార్
ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్ని దానాల కంటే అవయవదానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తాను సైతం గతంలో నేత్రదానం చేసేందుకు ఒప్పంద పత్రాన్ని అందించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన ఒప్పంద పత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఫౌండేషన్ అధ్యక్షులు జోగు ప్రేమేందర్ను ఎమ్మెల్యే అభినందించారు. రానున్న రోజుల్లో సైతం యువత అవయవ దానాలతో పాటు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒక మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా అవయవాలు దానం చేయాలని, కేవలం ఎందుకంటే మొన్న జరిగినటువంటి జమ్మూలో జరిగినటువంటి సంఘటన అందరినీ మరి బాధపరిచి బాధలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చేద్దని చెప్పిన ఒక అవయవాలకు సంబంధించినటువంటి దానం చేసే కార్యక్రమాన్ని మరి మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా కంటి దానం అయితే నేత్రదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి దాదాపు ఒక 100 మంది యువకులు ముందుకు రావడం, ముందుగా వారిని పేరు పేరున అభినందిస్తూ మరి ఇటువంటి అవయవాలు గురించి మరి మన డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే నేత్రదానం ఎందుకు అవసరం, మరి ఏదైతే మీది పూర కర్ణపూర ఏదైతే చెడిపోతుందో అది మనం రాదు, అది దానం చేసినటువంటి నేత్రాలు ఉంటేనే తప్ప మరి వేరే అంటే మనం ప్రాణం పోయిన తర్వాత ఈ అవయవాలను దానం చేయమనేది మనం చనిపోయినప్పుడు ఇవి తీసేసుకుంటారు. కాబట్టి ఇది కూడా ఇంకెక్కువ పెద్ద మొత్తంలో అవేర్నెస్ అవసరం. అంటే కొందరు ఏమనుకుంటా మరి నాకు తెలిసి నేను కూడా ఒక 5 సంవత్సరాల ముందే నేత్రదానం చేస్తానని చెప్పి నేను కూడా ఆ రోజే నేను కూడా చేస్తానని చెప్పి నేను కూడా మీరు ఈరోజు నేను కూడా ఫామ్ నింపడం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అధ్యక్షులు జోగు ప్రేమేందర్తో పాటు సభ్యులు పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు చేసి రోగుల సహాయకులకు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్థావరంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 220,000 రూపాయల విలువ చేసే టేకు దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నారని ఆయన కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్రమ కలపపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలు పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తూ కలప రవాణాను అడ్డుకుంటున్నారు. జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఆదేశాలు పక్క సమాచారంతో ఆదిలాబాద్ రూరల్ పోలీసులు 220,000 రూపాయల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ హరిబాబుతో సిఐ ప్రదీప్ కుమార్ కలిసి మాట్లాడుతూ ఆదిలాబాద్ మండలంలోని చాందాటీలో ఖాళీ స్థలంలో కలప డంప్ ఉందని అందిన సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న కలపను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి డిప్యూటీ ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్తో విలువ అంచనా వేసినట్లు తెలిపారు. అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించినప్పటికీ అక్కడి నుండి పరారైనట్లు తెలిపారు. ఈ కలప ఎవరిదనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇందులో పాతవారి పేర్లు బయటపడుతున్నాయని వారిని సైతం విచారించనున్నట్లు తెలియజేశారు. టేకు ఫారెస్ట్ టేక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ హరిబాబు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పైన చాందా గ్రామ పంచాయతీ ఏరియాలో కొంత టేక్ ఉంటుందనేది ఇన్ఫర్మేషన్ పైన
మన ఈవినింగ్ 5-4 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ టేక్ వుడ్తో పాటు ఒక మనిషి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేలోపు అతను పారిపోవడం జరిగింది. అతను ఇంకా పరారీలో ఉన్నాడు. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత దాదాపు 43 దున్నలు ఆ టేక్ సంబంధించిన లాగ్స్ ఉన్నాయి. వాటిని ఫారెస్ట్ వాళ్ళ సహాయంతో కొలవడం జరిగింది. వాటి విలువ ఫారెస్ట్ వాళ్ళ లెక్క ప్రకారం 219,900 రూపాయల వరకు వాళ్ళు లెక్క చేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు మార్కెట్లో వీటి విలువ దాదాపు 16 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నాము. వారి యొక్క ఇన్ఫర్మేషన్ కొంత మా పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. దీంట్లో అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి రెగ్యులర్గా స్మగ్లింగ్ చేస్తున్నట్టున్నారు. ఇచ్చోడ, బేలూరు ప్లస్ మన తలమడుగు ఏరియాలో స్మగ్లింగ్స్ జరుగుతుంది. ఈ ఏరియా నుంచి ఉన్న పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్లు ఒక వంటగది హాలు నిర్మించి మంచినీరు రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఇస్తున్న 2 బెడ్రూమ్ ఇండ్లను తాంసీ మండలం బడ్నల్లాక్పూర్లో ఈ నెల 18న ఎంపీ నగేష్, ఎమ్మెల్యే జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, రాతుడు బాపురావులు కలిసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను అధికారులు పాలకవర్గం సభ్యులు పరిశీలించారు. కాగా తమ సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు గంగవ్వ పేర్కొంది. 5 లక్షల ఇల్లు అయింది, మంచిగా ఉన్నది, మంచిగా అయింది, మాకు ఇల్లు మంచిగా అయింది, ఒక సాలరీ కట్టించింది. అటు 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండల్ నాగ్పూర్ సర్పంచ్ గంగుల వెంకన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి యొక్క 100 డబుల్ బెడ్రూమ్లో భాగంగా 100 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ పూర్తి చేయడం అనేది జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు గౌరవ ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు మరియు అదేవిధంగా నిర్మల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బోతి ఎమ్మెల్యే గారు, ఎంపీ నగేష్ గారు, జడిపి చైర్మన్ గారు వీరి చేతుల మీదుగా రేపు 10 గంటలకు ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమం జరపబడుతుంది. శిథిలావస్థకు చేరిన హాస్టళ్ల స్థానాలలో పక్కా భవనాల నిర్మాణంతో పాటు విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చర్యలు మొదలయ్యాయని ఎమ్మెల్యే జోగరామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలికల బాలుర బీసీ వసతి గృహాల్లో 2,50,000 చొప్పున ఏర్పాటు చేసిన 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లను విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. గత సమైక్య రాష్ట్ర పాలనలో హాస్టల్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండేదని, హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరి విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హాస్టళ్ల పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు హాస్టళ్లలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మనీష, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆర్ రాజన్న, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, కౌన్సిలర్లు శ్రీదేవి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, టీఆర్ఎస్ నాయకులు సుఖేందర్, యూనుస్ అగ్బానీ, మహిళా నాయకులు అనసూయ, సంగీత, సురేఖ, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ఆవరణలోని వసతి గృహంలో 250,000 ఏర్పాటు చేసిన 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. అనంతరం ఇటీవల ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. లక్షలతో మరి లాంచ్ చేసుకోబడ్డాయి. అలాగే ఫైటర్ కూడా 1 లక్ష రూపాయలతో రాబోతుంది. మరి త్వరలోనే అది కూడా మనం. ఈ మేరకు జోగురామన్న మాట్లాడుతూ ప్రతి హాస్టల్లో పక్కా భవనాలతో పాటు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించడం కోసం నిధులను కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం వెనుకబడిన వర్గాల విద్యార్థుల చదువు కోసం సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.
గతంలో తాము చదువుకునే రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావని, ప్రస్తుతం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, దానికోసం పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరి మేము చేయాలనుకుని ప్లాన్ తయారు చేసుకున్నా. మన భారతదేశమే ఈరోజు చాలా బాధలో దుఃఖంలో మునిగిపోయినాం కాబట్టి మరి ఈ జన్మదినం జరుపుకోద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశించడం వల్ల మనం అన్ని కార్యక్రమాలు భద్రతకు సంబంధించినవి రద్దు చేసుకున్నాం. రేపు మళ్ళీ మాకు అక్కడ వసతిగృహం జైనత్లో ఈ రకంగా మన దగ్గర 6,58,000 25 వాట్ ఉన్నటువంటి హాస్టల్లో 58,00,000 జైనత్ హాస్టల్లో మరి వివిధ రిపేర్స్ కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్స్ కానీ ముఖ్యంగా హాస్టల్ ఉన్నటువంటి పిల్లలందరికీ మరి చిన్న చిన్న సమస్యల్ని మరి ఏదైతే మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మరి మన ప్రజలందరి కోరిక మేరకు నేను వేదిక మీద ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు 250 కోట్ల రూపాయలు మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చిన మాట మనందరికీ తెలుసు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్లో 250,000తో ఏర్పాటు చేసిన 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంటును విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గురుకృపా డెంటల్ క్లినిక్ను ఎమ్మెల్యే జోగురామన్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, కౌన్సిలర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన భారత సైనికులకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా జాతీయ రహదారిపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన వీర జవాన్లకు యావత్ దేశ ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ముష్కరుల దాడిని ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తున్నారు. జిల్లా ప్రజలంతా ఏకమై శాంతి ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి వారి త్యాగాలను కొనియాడారు. ఆదిలాబాద్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉగ్రవాద దాడులను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించారు. అందులో భాగంగానే శనివారం సాయంత్రం ఉద్యోగులు, విద్యార్థులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద క్యాండిళ్లను వెలిగించి జవాన్ల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణితో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. జవాన్ల ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ అమరులైన జవాన్ల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఉగ్రవాద మూకలు మన వీర జవాన్లు ఎవరైతే 40 మందిని మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అక్కడ జమ్మూ కాశ్మీర్లో మరి మొన్న ఉగ్రవాదులు వారిని టార్గెట్ చేసి వారి ప్రాణాలను బలిగొన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వారందరి ఆత్మలకు మరి భగవంతుడు శాంతినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా
భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా శ్రీ గోపాలకృష్ణ విద్యామందిర్కు చెందిన 1994-95 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో సైతం క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ నుండి వినాయక చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద వీర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. అటు బ్రాహ్మణ సమాజ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తమ నివాళులు అర్పించారు. పట్టణంలోని తిరుపల్లి రామాలయం నుండి మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద క్యాండిళ్లను వెలిగించి జవాన్ల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సమాజ్ సభ్యులు ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరోవైపు నలంద కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వీర సైనికులకు అశ్రు నివాళి సమర్పించారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద కొవ్వొత్తులను వెలిగించి జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అటు ద్విచక్ర వాహన మెకానిక్ల సంఘం ఆధ్వర్యంలో సైతం అమరవీరులకు నివాళులర్పించారు. సంఘం కార్యాలయం నుండి మెకానిక్లు కొవ్వొత్తులతో ర్యాలీగా తెలంగాణ తల్లి చౌక్ వరకు వచ్చారు. అక్కడ అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి కొవ్వొత్తులను వెలిగించి తమ నివాళులను అర్పించారు. అదేవిధంగా డ్రైవర్స్ అసోసియేషన్ సైతం తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డ్రైవర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. కొవ్వొత్తులను వెలిగించి అమరులైన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని నివాళులర్పించారు. మరోవైపు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో సైతం ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. ఇక తాంసీ భీంపూర్ మండలాల్లోని పిప్పల్కోటి జామిడి కప్పర్లలో పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటిలోని ముఖ్య కూడలి వద్ద యువకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తాంసీ మండలంలోని కప్పర్లలో 200 మందితో కొవ్వొత్తుల ర్యాలీ తీసి స్థానిక హనుమాన్ ఆలయ సమీపంలో అమరులకు నివాళులర్పించారు. బేలా మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను వడ్రంగి కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ తో పాటు పలువురు వడ్రంగి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వడ్రంగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. మరాఠీ వడ్రంగి కులస్తుల ఆరాధ్య దైవమైన విశ్వకర్మ జయంతి వేడుకలను ఆదివారం బేలా మండల కేంద్రంలోని సంఘభవనంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయనతో పాటు ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, బేలా సర్పంచ్ ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, తేజ్ రావు, సంజయ్,
వడ్రంగి కుల సంఘం జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్, అభయ్, విశ్వకర్మ కుల బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోహర్ తో పాటు పలువురికి కుల సంఘాల తరపున ఘనంగా సన్మానించారు. ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి నాయకులు విశ్వకర్మ బంధువులు పూజలు నిర్వహించారు. ఈ మేరకు గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ, కుల వృత్తులపై జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిపై ప్రజాస్వామ్యంలో ఒత్తిడి కలిగించే అధికారం ఎవరికీ లేదని, మీ ఒక్క సమస్యను ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకెళ్లి దీనికి ప్రత్యామ్నాయ మార్గంను చూపెట్టే విధంగా ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కుల సంఘ భవనానికి ఇదివరకే 5 లక్షలు మంజూరు చేశామని, అదనంగా మరో 5 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. విశ్వకర్మ కర్మ మంజే మన థోడికత్ మైతి హై ఆజ్ శ్రీకృష్ణ భగవాన్ చ చక్రపన్ విశ్వకర్మని బనవలేలా హై భోలా శంకర్ చ త్రిశూల్పన్ విశ్వకర్ కర్మను బనవలేలా హై ఆజ్ హస్తినాపూర్ త్యా పాండవాచ్యా కళామంది తెవా హస్తినాపూర్చ బి ఆతా దిల్లీత హై తెచ బిజే నిర్మాణ విశ్వకర్మని కెలేలా హై తెవడచ్ నాయి ద్వారకా నగరీ బి విశ్వకర్మాన కేలేస ఆయ తెవడచ్ నాయి ఆజ్ లంకాపన్ ఆజ్ లంకాపన్ విశ్వకర్మా చేతీస ఆయ ఇంద్రప్రస్థపన్ పాండవాచ త్యాకాడా విశ్వకర్మాని బనవలే హై విశ్వకర్మా కర్మా హే భగవాన్ మహాభగవాన్ ఆయ భగవాన్ చ రూప హై విశ్వకర్మ కోయి మామూలు వ్యక్తిని. జైనత్ మండలంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పాడికే గ్రామం వద్ద 3 కోట్లతో నిర్మించే హైలెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు 106 మంది లబ్ధిదారులకు బీసీ సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు. గ్రామాలతో పాటు అన్ని కులాల ప్రజలను అభివృద్ధి పరిచే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, బేలా ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, ఐటీడీఏ డైరెక్టర్ దేవన్న, టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, లింగారెడ్డి, వెంకట్రెడ్డి తదితర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. జైనత్ మండలంలోని పార్డీ కే గ్రామంలో పార్డీ గ్రామంతో పాటు రామాయి గ్రామాన్ని కలుపుతూ ఎస్డీఎఫ్ నిధులు 3 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. అనంతరం జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 106 మంది లబ్ధిదారులకు 50,000 రూపాయల చెక్కులను అందజేశారు. కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పట్టణంలో వ్యాపార సంస్థలను మూసివేసి వ్యాపారస్తులందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు ఘటించేందుకు ప్రతి ఒక్క వ్యాపారి కదిలి రావాలని ఆయన కోరారు. పట్టణంలోని దేవీచంద్ చౌక్ నుండి ప్రారంభించే ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. 18 తారీఖు సోమవార్ కు మై సభీ వ్యాపారి భాయో కో ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కో సర్కారీ స్కూల్ సర్కారీ కర్మచారి సామాజిక కార్యకర్త సామాజిక సంస్థ సబ్సే హాత్ జోడ్కర్ నివేదన్ కర్తా హూ కి కశ్మీర్ కే పుల్వామా మే జో సైనికో పే జో హాదసా హువా ఉస్కే లియే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఓర్ సే కల్ ఏక్ భవ్య ఔర్ విశాల్ ర్యాలీ కా ఆయోజన్ కియా గయా హై. యే కార్యక్రమ్ దేవీచంద్ చౌక్ సే శురూ హోకర్ అంబేద్కర్ చౌక్ పర్ పుష్పాంజలి కార్యక్రమ్ కో హమ్ సభీ మిల్కర్ ఇస్ కార్యక్రమ్ కో షహీదోం కో అర్పిత్ కరేంగే. ప్రతి పల్లెకు రహదారితో పాటు మంచినీటి సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పించేందుకు తమ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామం నుండి
తొండరిగూడ వరకు 40 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు 1.85 కోట్లతో నిర్మించే బ్రిడ్జ్ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి మారుమూల గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జెడ్పీటీసీ అశోక్, ఎంపీటీసీలు రమణ, రాజన్న, సర్పంచ్ శరత్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు శుక్లాల్, ఖయ్యూం, సంగీత, అనసూయ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అంకోలి నుండి దొండరిగూడ వరకు 40 లక్షలతో గ్రావెల్ రోడ్డు, 1.85 కోట్లతో చేపట్టే బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అటు రానున్న 5 ఏళ్లలో ప్రతి మారుమూల గ్రామానికి రవాణా సౌకర్యాలను కల్పిస్తామని ఎమ్మెల్యే జోగురామన్న హామీ ఇచ్చారు. ఇప్పటికే గిరిజనుల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 78 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినప్పటికీ పలు గ్రామాలకు నేటికీ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రధానంగా ఆదివాసీ గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. దొండరిగూడకు సంబంధించినటువంటి ఈ అంకోలి ఎక్స్ రోడ్ నుంచి నామగ్రేత రోడ్డు పేరున్న మరి 4 లక్షలతోటి 40 లక్షలతోటి ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసుకుంటున్నాం. దాని తర్వాత 1.85 కోట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. దానికి మొత్తానికి మీ ఊరు వరకు 3.5 కిలోమీటర్ల రోడ్కు ఈ బ్రిడ్జు 1.85 కోట్లు, 40 లక్షలతోటి గ్రావెల్ రోడ్డు రెండు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఉంది, ఏది మన గరుకంపేట నుండి జెండా కూడా వయా పెద్ద మాలేపూరిగాం, చిన్న మాలేపూరిగాం, కేబీ కాలనీ, అట్లనే కొందన కూడా, తేగిడి కూడా, దీనికి సంబంధించి బీటీ రోడ్డు 3 కోట్లతోటి అయితే పెద్ద మాలేపూరిగాం దాకా ఇప్పుడు మనకు పూర్తి అయింది. ఆ కంటిన్యూగా పూర్తిగా ఈ సంవత్సరం నేను ఇంతకుముందు చెప్పిన ఎన్నికలప్పుడు, ఎన్నికల కంటే ముందు పెద్ద మాలేపూరిగాం కాడ చేస్తున్నాం. మిగిలింది ఈ 3 కోట్లతోటి ఈ వర్షాకాలం కంటే ముందు ఆ 3 కోట్లతోటి బీటీ రోడ్డు కానీ ఈ మరి మనకు సమటువంటి ఇప్పుడు ఈ 40 లక్షలతోటి గ్రావెల్ రోడ్డు, అట్టనే 1.85 కోట్లతోటి బ్రిడ్జ్తో పాటు రోడ్డు నిర్మాణం కూడా మరి దొండరిగూడ దాకా కూడా మనకు పూర్తి నిర్మాణం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్రాంతివీర్ లావోజీ సాల్వే 138వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా సాల్వే చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు. క్రాంతివీర్ లాహోజీ సాల్వే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని లోక్ స్వరాజ్ ఆందోళన్ విదర్భ ప్రముఖులు దత్తరాజ్ గాయక్వాడ్ అన్నారు. ఆదివారం పట్టణంలో సాల్వే 138వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. జెండాను ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా దత్తరాజ్ గాయక్వాడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన మొట్టమొదటి పోరాట యోధుడని కొనియాడారు. ఆయన జాతికి చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యా దేశాతిల్ అద్య క్రాంతికార క్రాంతివీర్ క్రాంతి పిత క్రాంతి సూర్య యా క్రాంతి చే జనక్ గురువరి లహూజీ వస్తాద్ సాల్వే యాంచా 138व्या पुण्यतिथि निमित्त या ठिकाणी जमलेले सर्व लहुजी भक्त, सर्व मान्यवर कार्यकर्ते, पदाधिकारी, क्रांतिवीर लहुजी साळवे यांना श्रद्धांजली अर्पण करण्यासाठी या ठिकाणी जमलेले आहेत. आपण जमलो आहोत. या देशात
तमाम समाजाला नव्हे तर संपूर्ण देशाला इंग्रजाच्या तालमीतून गुलामीतून मुक्त करून. वार्ता ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మారుమూల గ్రామాల్లో మంచినీటి సరఫరాలను పరిశీలించిన జోగురామన్న కోట్లాది నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నేత్రదానాల ఒప్పంద పత్రాలను అందజేసిన టీఆర్ఎస్ శ్రేణులు రీమ్స్లో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు. పేదోడి సంతింటి కల నెరవేరనున్న వేళ 100 డబుల్ బెడ్రూమ్ల గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు. బండల్ నాగాపురంలో ప్రారంభించనున్న ఎంపీ ఎమ్మెల్యేలు. ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు. కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ప్రజలు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.